ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికారుల వల్ల చికాకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. చెల్లించినటువంటి పనుల తాలూకు బిల్లులు మీ చేతిలో సకాలంలో ఉండకపోవడంతో కొంత ఇబ్బందికి లోనవుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రహస్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, రహస్యమైనటువంటి వ్యూహాల్ని అనుసరిస్తారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని విషయాల్లో ఎవరు సాధించలేనటువంటి విజయాలు సాధించగలిగామనేటువంటి సంతోషం మీకు కలుగుతుంది. ఇతరుల కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపట్టమే కాకుండా అందరూ బాగుండాలనేటువంటి ఓ నిర్ణయం తీసుకొని దానికోసం మీరు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. అందరూ కూడాను లబ్ధి పొందే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తోంది. అందరూ మీ తెలివితేటల్ని, మీ సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు. మీకంటూ ఒక గ్రూపుని బలపరుచుకోగలుగుతారు. ఆ గ్రూపు ఎటు పోకుండా మీ వైపే ఉండే విధంగా జాగ్రత్త తీసుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కడైనా కానీ విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు తప్ప ఏ రకమైనటువంటి అపజయం అనేది మాత్రం ఉండదు. మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితుల వల్ల మాత్రం కొంత మానసిక క్లేశానికి గురవుతారు. మనం ఇంత కష్టపడి ఈ రకమైనటువంటి చదువుకొని ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని వదులుకొని మనం ఇక్కడికి వస్తే ఈ రకమైనటువంటి తిప్పలు రావటం, ఇబ్బందులు రావటం ఏమిటా అని చెప్పని మీరు మానసికంగా బాధపడతారు. ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటా అని చెప్పని మీరు ఆలోచిస్తారు. ఇది కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ మీ వరకు వచ్చేటప్పటికీ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. అన్నీ సానుకూలంగానే జరిగిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే పరిస్థితిగా గోచరిస్తోంది. శుభకార్యాలకి, ఇతరత్ర ఫంక్షన్లకి వెళ్ళడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. చాలామందికి బహుమతులు కొని ఇవ్వటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు విజయవంతమైన అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మీ మాట వినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట వినిపించే విధంగా చక్కగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఒక మంచి దారిలో పెట్టగలుగుతారు. విందులు వినోదాలకి దూరంగా ఉండాలని మీరు ప్రయత్నించిన వృత్తిపరమైనటువంటి విషయాల్లో అది కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఏది ఏమైనా ఎక్కడున్నా ఎలా ఉన్నా మన వరకు మనం లిమిట్స్లో ఉండాలి అనేటి ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా మీరు సాగిపోతారు. అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి లేక ఉద్యోగ ప్రాప్తి లేకపోతే ఏదైనా ఒక మంచి ఆకస్మికంగా జరిగేటువంటి పరిస్థితి సూచిస్తోంది. ఈ వృషభ రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమునిక తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇది వృషభ రాశి వారికి కాదు, అన్ని రాష్ట్రాల వారికి కూడాను ఇది వర్తిస్తుంది. దీనివల్ల మంచి మేలు జరుగుతుంది.